ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనుపమ దగ్గర హరిత జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంది. హరిత వేసిన డిజైన్స్ చూసి, హరిత, ఫ్యాషన్ డిజైనింగ్ లో రాణించాలని నువ్వు పడుతున్న కష్టాన్ని, చేస్తున్న పనిని నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పటికే నువ్వు ఎన్నో డిజైన్స్ వేశావు, మనకు మంచి పేరు వచ్చింది. నీ పేరు నేను ఎక్కడా చెప్పలేదని నీకు బాధగా ఉందా? లేదు మేడం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనేం బాధపడలేదు, పైగా అది నా లక్ అని భావిస్తున్నాను. లక్ అనుకుంటున్నావా? అవును మేడం, నేను చేసిన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ సర్టిఫికెట్ ని, వేసిన కొన్ని రకాల డిజైన్స్ ని చేతితో పట్టుకుని ఎన్నో ఫ్యాషన్ స్టూడియోల దగ్గరికి జూనియర్ అసిస్టెంట్ గా చేస్తానని వెళ్ళాను. కొందరు సర్టిఫికెట్ చూసి సారీ అన్నారు, మరికొందరు చేసిన డిజైన్స్ చూసి సారీ అన్నారు. మీరు మాత్రం రెండూ చూసి నాలోని టాలెంట్ గుర్తించి జూనియర్ అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. అది నీ లక్ అనుకుంటున్నావా హరిత? అవును మేడం. సరే హరిత, నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. ఏదేమైనా నేను కూడా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, మొన్న నువ్వు వేసిన డిజైన్స్ వల్లే మనకు మంచి పేరు వచ్చింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో అని చెప్పి కొంత డబ్బిచ్చింది అనుపమ. నెల నెలా శాలరీ ఇస్తున్నారు కదా మేడం, మళ్ళీ ఇలా డబ్బులు ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? శాలరీ నువ్వు నా దగ్గర జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్న దానికి ఇస్తున్నాను. ఇక ఈ డబ్బు నువ్వు మొన్న చేసిన ఫ్యాషన్ డిజైన్స్ వల్ల మనకొచ్చిన ప్రాఫిట్ కి ఇస్తున్నా. చాలా చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి సంతోషంగా డబ్బు తీసుకుంది హరిత. ఈ రోజు నైట్ హాస్టల్ ఫ్రెండ్స్ తో ఫుల్ పార్టీనా అయితే? లేదు మేడం, ఈ డబ్బులతో మా అక్కకి కొన్ని కొత్త చీరలు, డ్రెస్లు, గాజులు, కమ్మలు, ఇంకా చెప్పులు, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటివి తీసుకుంటాను. అదేంటి హరిత, ఎవరైనా ముందుగా తల్లిదండ్రులకు బట్టలు తీసుకుంటారు, నువ్వేంటి అక్కకి తీసుకుంటున్నావు? నాకన్ని మా అక్కే మేడం, అమ్మలా ఆలన పంచింది, నాన్నలా పాలన చేసింది. అమ్మ నాన్న కలిపితే అన్నయ్య అని అంటారు, నేను మాత్రం మా చంద్రిక అక్క అని అంటాను మేడం. సారీ హరిత, నీకు పేరెంట్స్ లేరని నాకు తెలీదు. మొత్తానికి ఈ నైట్ మీ అక్కకి ఇప్పుడు చెప్పిన వాటిని మొత్తం కొనిస్తానని అంటావు? అవును మేడం, కాకపోతే మా అక్క నాతో ఇక్కడ హాస్టల్లో ఉండదు, పల్లెటూరులో ఉంటుంది. అక్కడే తను కూలి పనులు చేసుకుంటూ ఏ కష్టమూ నాకు తెలియకుండా, దేనికి నేను బాధపడకుండా నాకు కొనిచ్చింది, నన్ను చదివించింది. హరిత, నువ్వింత గొప్పగా మీ అక్క గురించి చెప్తుంటే నాకు తనని చూడాలనుంది. ఎప్పుడైనా సిటీకి వచ్చినప్పుడు మన ఆఫీస్కి తీసుకురా. నీలాంటి బెస్ట్ హార్డ్ వర్కర్ని నాకు ఇచ్చినందుకు నేను తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మేడం, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. చెప్పు హరిత, మరికొంత డబ్బు కావాలా? 2 డేస్ లీవ్ కావాలి మేడం. మా అక్క కోసం నేను డిజైన్ చేసిన బట్టలు తీసుకుని వెళ్ళి ఒకరోజు మొత్తం తనతో స్పెండ్ చేసి వస్తాను. ఓకే హరిత, నేను అదే విషయాన్ని చెప్పాలనుకున్నాను. మనకి నెక్స్ట్ వీక్ లో మరొక ఆర్డర్ వస్తుంది, అప్పుడు లీవ్స్ ఇవ్వడానికి వీలుండదు. ఎటైనా వెళ్లేదుంటే ఈ 2-3 రోజులు వెళ్ళొచ్చేయని చెప్పాలనుకున్నాను. అవునా మేడం, లక్కీగా నాకు అన్ని అలా కలిసి వచ్చేసాయి. సరే మేడం, నేను రేపు మా అక్క దగ్గరికి వెళ్ళిపోయి 2 డేస్ లో వస్తాను. ఓకే హరిత, ఈ రోజు వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళు. అలాగే మన సిస్టర్ చంద్రికను కూడా అడిగానని చెప్పు. చెప్తాను మేడం అని చెప్పి హరిత సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాత్రి అయింది, ఆ ఊరంతా ప్రశాంతంగా ఉంది. అతుకుల బట్టలతో ఉన్న చంద్రిక ఆ రోజు వచ్చిన కూలీ డబ్బులను ఒక డబ్బాలో వేసింది. ఈ రోజు వేసిన డబ్బులతో 25,000 అవుతాయి. ఇలాగే రోజు కష్టపడుతూ మరొక 25,000 కూడా పెడితే 50,000 అవుతాయి. అప్పుడు హరితని మేనమామ కొడుకు కిషోర్ కిచ్చి పెళ్లి చేయొచ్చు. మేనమామ అడిగినట్టుగా ఇచ్చిన గడువులోపు 50,000 జమ చేయాలి అని అనుకుంటూ ఉండగా చెక్కబల్ల మీద పెట్టిన తన సెల్ఫోన్ మోగింది. చంద్రిక సంతోషిస్తూ, ఆ చెల్లి చేసుంటుంది అని బల్ల దగ్గరికి వచ్చి కాల్ రిసీవ్ చేసుకుంది. బాగున్నావా తల్లి? హాస్టల్లోని బెడ్ మీద హరిత కూర్చొని మాట్లాడుతూ ఉంది. బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నువ్వక్కడ నవ్వుతూ ఉన్నంత వరకు నేనిక్కడ బాగుంటాను. ఇక్కడ నాకు బాధ కలిగిందంటే అక్కడ నువ్వు సంతోషంగా ప్రశాంతంగా లేవని నాకు అర్థమవుతుంది. రక్త సంబంధం అంటే అదే కావచ్చక్క. సర్లే చెల్లి, ఏమైనా తిన్నావా? నేను వర్క్ లో ఉండి 3 రోజుల నుండి ఫోన్ చేయలేదు, కనీసం నువ్వైనా చెయ్యాలి కదక్క.
చేద్దామని అనుకున్న చెల్లి, పెద్దవాళ్లతో గొప్పవాళ్లతో పనిచేస్తుంటావుగా, నేను ఫోన్ చేసి నిన్నిబ్బంది పెట్టడం ఎందుకని చెయ్యలేదు. ఒకసారి వర్క్ లో ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేస్తుంటే గట్టిగా అరిచానని ఇప్పుడు ఫోన్ చేయట్లేదు కదక్క, నా మీద కోపం వచ్చింది కదా? లేదు చెల్లి, అదెప్పుడో మర్చిపోయాను. అయినా నాకు నీ మీద ఎప్పటికీ ప్రేమే ఉంటుంది తప్ప కోపముండదు. ఏది ఏమైనా ఆ రోజు నేను ఎలా మాట్లాడకుండా ఉండాల్సిందే. పల్లెటూరు దానివి మొద్దువి, నీలాగా నేనిక్కడ పేడ తీయటం లేదు, మట్టి పిసకటం లేదు అని. నేనన్న మాటలో నిన్ను చాలా బాధ పెట్టాయి కదక్క. బాధెందుకు చెల్లి, నేను చేసే పనులే కదా నువ్వు చెప్పింది. సర్లే, జరిగిందని గురించి మాట్లాడటం ఎందుకు? ఇప్పటికీ నీ పేరు మీద 25,000 జమ చేశాను, మరొక 25,000 జమ చేస్తాను. మేనమామ కొడుకు కిషోర్ తో నీ పెళ్లి చేస్తాను. పెళ్లి గురించి మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తానక్క. వద్దులే చెల్లి, పెళ్లి గురించి మాట్లాడంలే అని చెప్పగానే హరిత సంతోషిస్తూ అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. మరుసటి రోజున హరిత తన అక్క చంద్రిక కోసం తీసుకున్న వాటిని లగేజ్ బ్యాగ్ లో పెట్టుకుని బస్సులో పల్లెటూరికి బయలుదేరింది. 2-3 గంటలు గడిచిన తరువాత ఊళ్ళో బస్సు దిగింది. లగేజ్ బ్యాగ్ పట్టుకుని సంతోషిస్తూ, సడన్ గా వచ్చిన నన్ను చూసి అక్క ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ వెళ్తుండగా వీధి కుళాయి దగ్గర కుండ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న అక్క చంద్రిక కనబడింది. ఆ కుళాయి దగ్గర ఉన్న 2 ముగ్గురు ఆడవాళ్లు చంద్రికను తిడుతుంటారు. ఏం పుట్టుకే నీది, స్నానం చేసి ఎన్ని రోజులవుతుంది, కంపు వాసనొస్తోంది. ఎందుకు విమల పిన్ని అలా అంటావు, నేను రోజు స్నానం చేస్తాను. మట్టితోనా పేడతోనా? దాని బాలకం చూస్తుంటే తెలియటం లేదా విమల? అది దాని దగ్గర నుండి వస్తున్న వాసన చూస్తుంటే పేడతోనే చేస్తున్నట్టుంది అని అంటుంటే బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, పేడ కాదు మట్టి కాదు, సబ్బుతోనే చేస్తాను, సబ్బుతోనే బట్టలు తుక్కుంటాను. ఓహో, బట్టల సబ్బుతో స్నానం చేస్తావా, అలా చెప్పు మరి అని హేళనగా నవ్వుతుంటారు. చంద్రిక కుండ పట్టుకుని అక్కడి నుండి ఏడుస్తూ వెళ్తుంటే లగేజ్ బ్యాగ్ తో చెల్లి హరిత కనిపించింది. చెల్లి అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. హరితని చూసి విమల, అపర్ణ, రమణి భయపడుతూ ఏమీ మాట్లాడకుండా చూస్తుంటారు. మరి నేనున్నట్టుగా మీలో ఎవరూ లేరు? ఓహో, మీరు స్నానం చేసేది బట్టల సబ్బేనా అని చెప్పి అక్కడ నుండి చంద్రికను తీసుకుని ఇంట్లోకెళ్తుంది. తలుపు వేస్తుంది. కుళాయి దగ్గర ఉన్న విమల, అపర్ణ, రమణి హరితకి పొగరని తిట్టుకుంటూ ఉంటారు. అరగంట తరువాత కొత్త బట్టల్లో మేకప్ వేసి, గాజులు వేసి, చెప్పులు వేసి, చేతికి వాచ్ పెట్టి అపరంజి బొమ్మల అక్క చంద్రికను రెడీ చేసి వాళ్ల దగ్గరికి తీసుకొస్తుంది హరిత. అందంగా ఉన్న చంద్రికని చూసి విమల, రమణి, అపర్ణ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏం విమలా పిన్ని, ఇప్పుడు మా అక్కని చూస్తుంటే నోట మాట రావటం లేదా, లేదంటే నోరు పూర్తిగా పడిపోయిందా అని అనగానే ముగ్గురు ఆశ్చర్యం నుండి తేరుకుంటారు. ఇప్పుడు మాత్రం చంద్రిక దేవకన్యలా ఉంది. దేవకన్యలా కాదు పిన్ని, దేవకన్యే. మా అక్క ఇక్కడ అతుకుల బట్టలు వేసుకుని కూలి పనులు చేసుకుంటూ మీలాంటి వాళ్ల చేత అడ్డమైన మాటలు పడుతూ ఉందంటే అది నా కోసమే. మరొక్కసారి లేదు లేదు లేదు, ఇంకా మేము చంద్రిక జోలికి రాము అని చెప్పగానే చంద్రికను తీసుకుని ఇంటికొచ్చి సెల్ఫోన్ లో ఫోటోలు తీసి అనుపమ మేడంకి పంపిస్తుంది. వాటిని చూసి సంతోషపడుతూ, వారేవా హరిత, మీ డిజైన్స్ లో చంద్రిక దేవకన్యలా ఉంది, తనకి మోడల్ గా మంచి భవిష్యత్తుంది, నీతో పాటు తీసుకురా, ఈ స్టైల్స్ ని వివిధ కంపెనీలకి పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 2 రోజుల తర్వాత చంద్రికను తీసుకుని అనుపమ దగ్గరికొస్తుంది హరిత. చంద్రికను పరిచయం చేస్తుంది. హరిత వేసిన డిజైన్స్ తో చంద్రిక బెస్ట్ మోడల్ అవుతుంది. అక్క చెల్లెళ్ళు హ్యాపీగా ఉంటారు. పొలంగట్టున చెక్క కుర్చీలో శశికళ కూర్చుని కూలీలకి కూలి డబ్బులిస్తూ ఉంది. అతుకుల బట్టల్లో ఉన్న అంజలి కూలి డబ్బులు తీసుకోవడానికి శశికళ దగ్గరికి వచ్చింది. నేనెంత చెప్పినా వినకుండా చెల్లి కోసం ఉన్న పొలం అమ్మి ఇప్పుడు అదే పొలంలో కూలి పని చేస్తున్నావు, బాధగా లేదా అంజలి? లేదమ్మగారు, సిటీలో నా చెల్లి అమృత చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉందని ఆనందంగా ఉంది.
ఏ చెల్లి ప్రాణమని ఉన్న పొలాన్ని అమ్మి పెళ్లి చేశావో అదే చెల్లి, నిన్నసహించుకునే రోజులొస్తాయి అంజలి. వచ్చే రోజుల గురించి ఆలోచన లేదు, గడిచిన రోజుల గురించి బాధ లేదు. ఈ క్షణం, ఈరోజు మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యమమ్మగారు. ఉన్న పొలాన్నమ్మి చెల్లి పెళ్లి చేశావు, రేపు నిన్ను పెళ్లి చేసుకునేవాడికి ఏమిస్తావంజలి? నన్ను నేనిచ్చుకుంటున్నాను కదమ్మగారు, నా జీవితాన్ని తీసుకెళ్లి అతని చేతిలో పెడుతున్నాను. ఏదేమైనా అంజలి, మంచి మనసున్న నీకు అంతా మంచే జరగాలి. ఇదిగో ఈ వారం రోజుల కూలి డబ్బులు అని చెప్పి డబ్బులిచ్చింది శశికళ. అంజలి ఆ డబ్బులు తీసుకుని తనుంటున్న చిన్నపాటి మట్టి ఇంటికొచ్చింది. మంచంలో కూర్చుని తన చెల్లికి ఫోన్ చేసింది. రిచ్గా కనిపిస్తున్న ఈ ఇంట్లోనే అమృత, వివేక్ చక్కగా కాపురం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. కిచెన్లో వంట చేస్తున్న అమృత దగ్గరికి వివేక్ ఫోన్ తీసుకొనొచ్చాడు. అమృత, ఫోన్ నీకే. నాకా? నా గురించి మీకు ఫోన్ చేసేవాళ్ళెవరై ఉంటారు అని వివేక్ దగ్గర నుండి సెల్ ఫోన్ తీసుకుని నెంబర్ చూస్తుంది. అంతే, అమృతలో అప్పటి వరకు ఉన్న ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. అయిష్టంగా ముఖం పెట్టి కోపంగా, ఎందుకే ఇలా పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు? ఫ్రీ అయ్యాక కాల్ చేసి మాట్లాడతానని చెప్పాను కదా, నేను సంతోషంగా కాపురం చేసుకోవటం నీకిష్టం లేదా? పెట్టై ఫోన్ అని గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేసింది. వివేక్ అదోలా చూస్తూ, ఏమైంది అమృత, ఎందుకంత కోపంగా మాట్లాడతావు? తను నీ సిస్టర్. అయితే ఏం చేయమంటారు, గుడి కట్టి దేవతని పూజించాలా? నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా నాన్న ఇచ్చిన ఆస్తిని అప్పులు చేసి అమ్మేసింది. నాకు తిట్లొస్తున్నాయి వివేక్, ఇక దాని గురించి నా దగ్గర మాట్లాడకు. అమృత, నీ గురించి ఆలోచించలేదని నువ్వెందుకు అనుకుంటావు చెప్పు. తమరేంటి సార్, ఈరోజు సండే, హాలిడే అని అంజలి జపం చేస్తున్నారా? లేదమృత, మీ అక్క మీద నువ్వు కోపాన్ని పెంచుకోకు. తనెప్పుడు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడటం లేదంట, ఏదో ఒక పని ఉందని ఫోన్ కట్ చేస్తున్నావంట, ఎందుకిలా చేస్తున్నావు చెప్పు. తెలియని పంటలు వేసి దారుణంగా అప్పులు చేసి ఆస్తిని పోగొట్టింది. మీ అమ్మ వాళ్ళు గొప్ప మనసున్నవాళ్లు కాబట్టి మన ప్రేమని అర్థం చేసుకుని ఘనంగా పెళ్లి చేశారు, కొత్త ఇంట్లో కాపురం పెట్టించారు. ఏది ఏమైనా అమృత, పల్లెటూళ్ళలో ఉన్న అంజలి నీ సిస్టర్ అని మర్చిపోకు అని చెప్పి సెల్ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమృత కోపంగా తన అక్క అంజలిని తిట్టుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న అంజలి దగ్గరికి పక్కింట్లో ఉండే అమల వచ్చింది. అమల ఇంటర్ చదువుతుంది. బాధగా కన్నీళ్లతో ఉన్నావంటే ఈరోజు కూడా సిటీలో ఉంటున్న అమృతక్క మాట్లాడలేదన్నమాట. చెల్లితో ప్రేమగా మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కోపంగా ఏదో ఒకటి చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంది. పెళ్లైనప్పటి నుండి ఎందుకిలా చేస్తుందో అర్థం కావటం లేదు. అక్కా, ఇంటర్ చదువుతున్న నాకే నువ్వు పేద, తను రిచ్ అనుకునే అమృతక్క మనస్తత్వం అర్థమైంది. నీకు అర్థం కాకపోవటమేంటి? అమలా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను పేద అయినా తను రిచ్ అయినా మేమక్క చెల్లెళ్ళం. నిజంగా అక్కడ చెల్లి బిజీగానే ఉండొచ్చమలా. అత్త, మామ, భర్త, పెద్ద ఇల్లు, పూల మొక్కలు, ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలిగా. సర్లే అక్క, మీ గొడవ నాకెందుకు చెప్పు, నేనొచ్చింది మాత్రం ముగ్గులు నేర్చుకోవడానికి. ముగ్గులా? అవునక్క, ముగ్గులే. కాలేజీలో ముగ్గుల పోటీ జరుగుతుంది, నువ్వు నాకు ముగ్గులు నేర్పించాలి, నేను ప్రైజ్ కొట్టాలి. తప్పకుండా ప్రైజ్ కొడతావు, ప్రైజ్ కొట్టేలా నిన్ను నేర్పిస్తానుగా అని చెప్పి అమలని పక్కన కూర్చోబెట్టుకుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఓ రోజున అమృత కిచెన్లో వంట చేస్తుండగా చాలా ఉత్తరాలు తీసుకొని వివేక్ వచ్చాడు. ప్రతి ఒక్క ఉత్తరం మీద ఇట్లు మీ అక్క అంజలి అని రాసి ఉంది. అమృత వాటిని కోపంగా చూసి, అమృత, ఈ లెటర్స్ ఏంటి? అంజలి ఇంతలా లెటర్స్ రాస్తూ నీ ప్రేమ కోరుకుంటుంటే నువ్వెందుకు రిప్లై ఇవ్వటం లేదని మాత్రం అడగొద్దు వివేక్.
అంజలి ఎవరో నాకంటే బాగా నీకే తెలుసు కదా అమ్మూ. అందుకే వివేక్, ఈ లెటర్స్ ని కాల్చి బూడిద చేయకుండా పక్కన పెట్టాను. కనీసం ఆ లెటర్స్ లో ఏముందో చదివావా అమ్మూ? చదవడానికి అందులో అంతగా ఏముంటుంది వివేక్? ప్రియమైన చెల్లికి ప్రేమగా అక్క అంజలి రాయినది, నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు వివేక్ ఇద్దరూ బాగుండాలని, చక్కగా కాపురం చేసుకోవాలని మన ఊరి గుడిలో రోజు పూజ చేయిస్తున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక పని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నావు, సరిగా మాట్లాడటం లేదు, అందుకే ఇలా ఉత్తరం రాస్తున్నానని ఉంటుంది, అంతేగా? నీకు అంతే కావచ్చమ్ము. అక్కడ తను నిన్ను చూడాలని ఎంతలా ఆరాటపడుతుందో తెలుసా? ఎంత ఆరాటపడినా, పోరాటం చేసినా నేను మాత్రం ఈ రిచ్చింటిని వదిలి క్షణం కూడా ఆ పాత మట్టింటికి రాలేను. అలాంటే నేను ఒప్పుకోను అమృత. మనం మీ సిస్టర్ దగ్గరికి వెళ్ళి 2 రోజులుండొద్దాం, తనకి తోడుగా మనమున్నామనే ధైర్యం ఉంటుంది అని చెప్పగానే అమృత తనలో తాను, ఇప్పుడు నేను వివేక్ తో గొడవ పెట్టుకోవటం వల్ల మా ఇద్దరి మధ్య లేనిపోని విభేదాలొస్తాయి, కలవాలనుందని, చూడాలనుందని, మాట్లాడాలనుందని పదే పదే ఫోన్ చేస్తూ ఉత్తరం రాస్తున్న మా అక్కకి గట్టిగా గడ్డి పెడతాను, అప్పుడు ఉత్తరాలు రావు, ఫోన్లు రావు అని అనుకుంటూ ఉండగా అమృతని చూస్తున్న వివేక్, అమృత మనం మీ సిస్టర్ అంజలి దగ్గరికి వెళ్తున్నాం సరేనా అని గట్టిగా చెప్పడంతో అమృత మామూలు మనిషి, హబ్బా అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం, సరే వెళ్దాంలే అని చెప్పగానే వివేక్ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓ రోజు కారులో అమృత, వివేక్ ఇద్దరూ కలిసి అంజలి ఇంటికి వచ్చారు. అప్పుడు కుండతో నీళ్లు తీసుకొస్తున్న అంజలి వాళ్లని చూసి సంతోషపడుతుంది, పలకరించి ఇంట్లోకి తీసుకెళ్తుంది, చెక్క కుర్చీ వేసింది. అలా కూర్చో వివేక్ బాబు అని చెప్పగానే వివేక్ చెక్క కుర్చీలో కూర్చుంటాడు. అంజలి ఫ్యాన్ వేస్తుంది, వేడి గాలి వీస్తుంది, అమృత చిరాగ్గా ముఖం పెడుతుంది. తాగడానికి నీళ్లు తీసుకొస్తానుండండి అని చెప్పి వెళ్ళి కుండలోని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. వివేక్ తాగుతాడు. నువ్వు కూడా తాగు చెల్లి అని ఇవ్వగానే గ్లాస్ వేడిగా ఉందని అమృతకి అర్థమైంది. కోపంగా నీళ్ల గ్లాసుని నేలకేసి కొట్టింది. అంజలి అయోమయంగా చూస్తుంది. అక్క అసలు నీకు బుద్ధుందా? ఏమైంది చెల్లి, ఒకేసారి అంత మాటన్నావు? ఇప్పుడిది సమ్మర్, ఇంటా బయట ఎండలు దారుణంగా ఉన్నాయి. ఆయన ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఏసీలోనే ఉంటారు, నేను కిచెన్లో కూడా ఏసీలోనే ఉంటాను, ఏసీ లేకుండా ఉండటం మా వల్ల కాదు. అమృత ఇప్పుడదంతా ఎందుకు చెప్పు? చూడాలనుందని, మాట్లాడాలనుందని, ఒకసారి ఇంటికొచ్చి వెళ్లమని ఫోన్ మీద ఫోన్ చేస్తుంటావు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటావు. ఇప్పుడు ఆయన నేను వచ్చాం, మా కోసం ఏసీ తీసుకొచ్చి పెడతావా? కనీసం నీ ముఖానికి కూలర్ అయినా తీసుకొచ్చి పెట్టగలవా? ఇవేవీ లేకుండా రమ్మంటే ఎలా వస్తారు? ఉండమని చెప్తే ఎలా ఉంటారు అని అనగానే అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడికి పిలిచి ఈ దిక్కుమాలిన ఫ్యాన్ వేశావు, అది కూడా వేడిగా ఉంది, నీళ్లు తాగమని వేడి నీళ్లిచ్చావు, తినమని కారం పెడతావు, అంతేగా అని అంటుంటే అంజలి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు చాలా మారిపోయావు చెల్లి. మారిపోకుండా నీలాగే ఇలా చిన్నపాటి మట్టి ఇంట్లో ఉండాలా? కూలి పనులు చెయ్యాలా? కనీసం నాన్నిచ్చిన పొలం ఉన్నా కొంతమ్మి ఇంటిని బాగు చేసుకుని ఇంట్లోకి కావలసిన వాటిని తీసుకొచ్చి పెట్టుకుందామంటే చేసిన అప్పుల కోసం మొత్తం అమ్మేశావు అని తిడుతుంటే వివేక్ కి నచ్చలేదు. అమృత అంజలి వదినని మరొక మాటంటే బాగుండదు. మీ అత్తమామలు మనం ప్రేమించుకున్నామని తెలిసి పెళ్లి చేస్తామని చెప్పి మీ అక్కను పిలిచి లక్షల్లో కట్నం అడిగారు. నాతో నీ జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మి మీ నాన్న ఇచ్చిన పొలా నమ్మేసింది, మొత్తం డబ్బులు తీసుకొచ్చి మా అమ్మానాన్నలకిచ్చింది అని వివేక్ చెప్పగానే అమృతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. క్షణం తరువాత అంజలి కాళ్లమీద పడింది. నన్ను మన్నించక్క, నిజం తెలుసుకోకుండా నోటికొచ్చిన మాటలన్నాను, నా సంతోషం కోసం, నా కాపురం కోసం, నా జీవితం కోసం ఇంతలా ఆలోచన చేశావా, నన్ను మన్నించక్క అని చెప్పడంతో అంజలి సంతోషపడుతుంది. అమృతకి వివేక్ కి బట్టలు పెట్టి సంతోషంగా ఉండమని చెప్పి పంపిస్తుంది. తను ఆ రోజు నుండి కూలి పనులకు వెళ్తూ జీవిస్తూ ఉంటుంది.